ఉపకారం బహుదూరం పేరుకుపోతున్న బోధన రుసుముల బకాయిలు కోర్సులు ముగుస్తున్న అందరి ఉపక అందరి ఉపకార వేతనాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్స విద్యా సంవత్సరానికి రూపాయి విడుదల కాని పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ ఇంకో ఈ సమయంలో రెండు వందల కోట్లతోని మనకి ఇరవై ఒక్క రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు అవసరమా లేదు అంటే ఆ రెండు వందల కోట్లను తీసుకుపోయి విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చి నాణ్యమైనటువంటి విద్యను బోధించడం అవసరమా నిన్న స్కూల్స్ ఓపెన్ అయినాయి సోమవారం రోజు ఆ ఫోటోలను చూస్తే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి చిన్న చిన్న పిల్లలు చీపుర్లు పట్టుకొని ఊడ్చుకుంటున్నారు హెడ్ మాస్టర్లు బెల్లు కొడుతున్నారు స్కావెంజర్లు లేక ఇది మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పరిస్థితి పూర్తి స్థాయిలో అం అట్టడుగుకు అట్టడుగుకు దూరం అట్టడుగు పోయినటువంటి విద్యా ప్రమాణాలను చూస్తున్నాం యూనివర్సిటీలకు ర్యాంకులను చూస్తేనేమో టాప్ టెన్లో ఉన్నటువంటి ర్యాంకులకు పోయి ఇప్పుడు టాప్ ఎయిటీస్ టాప్ సిక్స్టీస్లో పడ్డాయి అసలు ర్యాంకులే లేవు ఇక మళ్ళా ఇప్పుడు మనకు దశాబ్ది ఉత్సవాలు అవసరం పడ్డాయి హైదరాబాద్కు చెందిన ఓ అమ్మాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నగరంలోని ప్రైవేట్ కళాశాలలో మెడికల్ పీజీలో చేరారు తండ్రికి నెలకు పదిహేను వేల వేతనం ఏడాదికి మూడు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందలు కట్టాల్సి ఉండగా అప్పులు చేసి బంగారం అమ్మేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫీజులు చెల్లించారు బోధన రుసుములు దరఖాస్తు ఆమోదం పొందినప్పటికీ బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ కాలేదు మూడో ఏడాది ఏడాది ఫీజు కట్టేందుకు డబ్బులు లేవు చేసిన అప్పులకు వడ్డీ పెరుగుతోంది ఫీజు కడితేనే జూన్లో పరీక్షలు రాయనిస్తామని కళాశాల యాజమాన్యం చెప్పడంతో ఆ విద్యార్థిని ఆందోళన చెందుతున్నారు ఏం మాట్లాడతాం ఇది మెడికల్ కాలేజీలో డాక్టర్ కావాల్సినటువంటి ఆ విద్యార్థిని ఉపకార వేతనం రాకపోతే ఇంకో ఇట్లా ఇబ్బంది పడుతుంది మెరిట్ స్టూడెంట్ అయితేనే కదా అలా పోయేది రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ ఉపకార వేతనాలు బోధన రుసుముల చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి సకాలంలో విడుదల కాక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు కోర్సులు ముగిసి రెండేళ్లు గడుస్తున్నా కొందరికి బోధన ఫీజులు రాకపోవడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది సంక్షేమ శాఖలు దరఖాస్తులు బ పరిష్కరించి నిధులు విడుదల చేసినా ఆర్థిక ఆంక్షల కారణంగా ఖజానా నుంచి విద్యార్థుల ఖాతాల్లోకి జమ కావడం లేదు బోధన రుసుములు చెల్లింపుల కోసం ఆరు నెలల క్రితం జారీ చేసిన టోకెన్లు ఇంకా ట్రెజరీల్లోనే ములుగుతున్నాయి ప్రస్తుతం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంస్ విద్యా సంవత్సరం డిమాండ్తో కలిపి బోధన రుసుముల బకాయిలు నాలుగు వేల కోట్లకు పైగా ఉన్నాయి రాష్ట్రంలో బోధన రుసుములు ఉపకార వేతనాల కోసం ఏటా పన్నెండు పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు ప్రతి విద్యా సంవత్సరం అర్హులైన విద్యార్థుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి మరుసటి ఏడాదిలో ఫీజులు చెల్లిస్తూ వస్తోంది అయితే గత రెండేళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది కరోనా అనంతరం బకాయిలు చెల్లింపులు ఆస్యం ఆలస్యం అవుతున్నాయి ఇప్పటికీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఏడాదికి సంబంధించి మూడు వందల ఎనభై కోట్ల బకాయిలు ఉన్నాయి ఇంజనీరింగ్ మెడికల్ ఫీజులు భారీగా ఉండడంతో ముందుగా ఫీజులు చెల్లించి ఆ తర్వాత రియంబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో విద్యార్థుల కుటుంబాలకు లక్షల్లో అప్పులు కావడం తప్పులు అప్పులు కావడం తప్పడం లేదు అప్పుల మీద అప్పులు చేసి విద్యార్థులను కుటుం పిల్లలను చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమా ఒక్కసారి ఆలోచించుకోవాలిగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల పరిష్కారం ఇంకా పూర్తి కాలేదు ఈ విద్యా సంవత్సరానికి డిమాండ్ రెండు వేల నాలుగు వందల యాభై కోట్ల మేరకు ఉంటుందని సంక్షేమ శాఖలు అంచనా వేశాయి ఇప్పటి వరకు ఒక్కరికి బోధన రుసుములు ఉపకార వేతనాలు మంజూరు కాలేదు గతంలో ఎస్సీ ఎస్టీ ఎస్టీ ఎస్సీ ఎస్టీలకు ఉపకార వేతనాలు ఏ సంవత్సరానివి ఆ సంవత్సరమే మంజూరయ్యేవి ప్రస్తుతం ఆయా శాఖల్లోనూ నిధుల కొరత నెలకొంది బీసీ ఈబీసీ మైనారిటీ విద్యార్థులకు రెండేళ్ళు ఆలస్యంగా ఫీజులు మందురవుతున్నాయి ఇదెలా చక్కగా ఉన్నదని టీఎస్పీఎస్సీ చూతనేమో పేపర్ లీకేజీలు అర్కు తినే పరిస్థితి తీసుకురావద్దు గత ఏడాది నవంబర్ డిసెంబర్లో జారీ చేసిన టోకెన్లకు ఇంకా డబ్బు రాలేదు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు ప్రస్తుతం కళాశాలలకు బోధన రుసుములు విడుదల చేయకపోవడంతో సిబ్బందికి వేతనాలు భవనాలకు అద్దె చెల్లించలేని పరిస్థితి నెలకొంది ఫీజులు కట్టకుంటే సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం యాజమాన్యాలకు కల్పిస్తోంది వెంటనే రెండున్నర బకాయిలు విడుదల చేయాలి ఫీజుల కోసం యాజమాన్యాలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి తీసుకురావద్దని గౌరీ సతీష్ కేజీ టూ పీజీ జేఏసీ చైర్మన్ ఏం మాట్లాడుతుంది మనోళ్ళు చెప్తారు మొత్తము గజం గజం ఎగురు దుంపుతారు మేము చేసినా మేము చేసినా మేము చేసినామని ఎడ కనబడుతుంది